ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల బాలరాజు అన్నారు. మండల కేంద్రమైన మిర్దొడ్డిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఎన్నికల్లో ముదిరాజులను ఓటు బ్యాంక్ చూస్తున్న రాజకీయ నాయకులకు తగిన రీతిలో గురపాఠం చెప్పాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్ జనాభాని అనుసరించి 4 ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థిక పరమైన షాక్ చూపించకుండా జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించాలన్నారు. ముదిరాజులను ఓసీడీ నుంచి ఏకి మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ మండలం అధ్యక్షులు తుమ్మల విద్యాసాగర్, ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు కారాటి శివకుమార్, మాజీ ఎంపీటీసీ గొట్టం వైరయ్య, నాయకులు బోయి నాగభూషణం, ఉష్కి కనకరాజు, రామచంద్రం, నాగరాజు, రాజశేఖర్, తుమ్మల చంద్రం తదితరులు పాల్గొన్నారు. 2009లో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ముదిరాజ్ కులస్తులందరూ మూకుమ్మడిగా పోరాటాలు చేసి బీసీ డి నుంచి ముదిరాజులను ఏలోకి మార్చాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు బీసీ డి నుంచి ఏలకు మార్చి ఒక జీవోను ఇష్యూ చేయడం జరిగింది. దానిమీద ఏలో ఉన్నటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళు కోర్టులో కేసు వేయడం మూలంగా ఆ జీవో ఆగిపోయి ముదిరాజులు ఏ నుంచి డి నుంచి ఏలకు మార్చకుండా ఆగిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంచెలంచెలుగా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూనే ఉన్నాము. మరి ఇప్పుడు మొన్న గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు బీసీ డి నుంచి ఏలోకి ముదిరాజులను మారుస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారము వెంటనే ఈ బీసీడీ నుంచి ముదిరాజులందరినీ ఏలోకు మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు కూడా, దేశంలో పార్లమెంటు ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి వివిధ రాజకీయ పార్టీలు మా ముదిరాజులకు ఎవరైతే సముచిత స్థానం కల్పించి ఎక్కువ పార్లమెంటు స్థానాలను కేటాయించి మాకు గుర్తింపునిస్తారో వారికి మా ముదిరాజుల అండా ఉంటుంది, వారికే మేము ఓట్లేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఎవరు మమ్మల్ని గుర్తించి ఎక్కువ స్థానాలు మాకు కేటాయిస్తే వాళ్ళకే మా పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి పైసలను ముడిపెట్టకుండా ముదిరాజుల దగ్గర పైసలు లేవు అని చెప్పి అగ్రకులాల దగ్గరనే పైసలుంటాయి కాబట్టి మేము జనాభా ప్రాతిపదికన మెజార్టీగా బీసీలము ముదిరాజులం ఉన్నాము కాబట్టి మాకు మీరు బీఫారాలు ఇచ్చి గెలిపించే బాధ్యత కూడా, పెట్టుబడి పెట్టే బాధ్యత కూడా ఈ పాలకవర్గ పార్టీల మీద, రాజకీయ పార్టీల మీద ఉంటుంది. మరి దాన్ని గుర్తించి మా ఓటు బ్యాంకు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మా ముదిరాజులకు గుర్తింపునివ్వాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం.